నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. నేనైతే ఈ ఓల్డ్ అల్వాల్లోని శివాలయం ఆలయానికి అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను. ఈ ఆలయం 400 సంవత్సరాల నాటి ఆలయం. ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం, చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆలయం మనం దర్శించుకుందామా? లోపలికి రాగానే మనకు ముందుగా కనిపించేది గజస్తంభం. చాలా చిన్న ఆలయమైన చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం, పురాతనమైన ఆలయాన్ని ఈరోజు మనం దర్శించుకుందాం. మనమైతే ఆ స్వామివారిని దర్శించుకుందాం. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ఇక్కడ కాశీలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవారు, కాశీ విశ్వేశ్వరి అమ్మవారు అయితే మనం చూసుకోవచ్చు. కాశీలోని అమ్మవారు ఎలా ఉంటారో ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా సేమ్ అలాగే ఉంటారు. ఎదురుగా మనకి స్వామివారు కనిపిస్తున్నారు, ఆ వెనకే ఆ తల్లి పరమేశ్వరిదేవి కనిపిస్తోంది. ఈ శివాలయంలో మరో అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఎక్కడైనా త్రిమూర్తులు అంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ఎలా అంటామో ఇక్కడ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారు, దుర్గాదేవి అమ్మవార్లని శ్రీమాత్రే నమః అంటూ ఇక్కడ జపించుకుంటే మంచి జరుగుతుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఒకే చోట త్రిమూర్తుల అమ్మవార్లని చూడటం ఇక్కడ విశేషం. ఇదే ఆలయంలో మనం సాయినాథుడిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ సాయినాథుడి యొక్క విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. రాముడి ఆలయంలో మనం హనుమంతుని చూస్తాం, కానీ ఇక్కడ పరమేశ్వరుడి ఆలయంలో మనం హనుమాన్ విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్టాపించారు. అలాగే రాగి చెట్టుకి ఆనుకొని ఉన్న ఈ ఆలయం ఇక్కడ స్వామివారి కొలువై ఉండటం ఈ ఆలయం యొక్క విశేషం. ఓం నమః శివాయ అంటూ ఇక్కడ ఆ స్వామివారిని తలుచుకొని ఆ స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది. ఇలాగే మరో ఆలయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ అఖిల్తో శ్రావణి.